హాయ్ అండి, ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం 1/2 కేజీ రాగులను అయితే తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా ప్లేట్లోకి అయితే ఆరబోసుకున్నాను. నైట్ అంతా ఇలా ఆరబోసానండి. మార్నింగ్ లేసేటప్పటికి చక్కగా ఆరిపోయాయి. చూడండి, ఎక్కడ తడి కూడా లేదు, ఇలా శుభ్రంగా ఆరిపోయాయి. ఇప్పుడు నేను మిక్సీ జార్ని తీసుకొని ఈ రాగులన్నిటినీ జార్లోకి అయితే తీసుకున్నాను. రాగుల్లో కాల్షియం అయోడిన్ చాలా ఉంటుందండి, మన పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మొత్తం రాగులన్నిటినీ బాగా గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా రాగి పిండి అయితే రెడీ అయిపోయిందండి, ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా రాగి జావని తీసుకోవచ్చు. ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకైతే మంచి మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు నేను కప్ తీసుకొని 3 స్పూన్ల వరకు రాగి పిండిని అయితే తీసుకున్నానండి కప్లోకి. దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఉండలు లేకుండా స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకోవాలి. రాగి జావ రోజు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయండి, ఇంకా నీరసంగా కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకున్నాను. గిన్నెలో ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను. పావు లీటర్ ఉంటుందండి గ్లాసు, ఇద్దరికైతే చక్కగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ అయితే మరుగుతున్నాయి. మరిగేటప్పుడు మనం కప్పులోకి తీసుకున్న రాగి పిండిని ఒకసారి కలుపుకొని ఈ వాటర్లోకి పోసేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ని అయితే సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఒక తెరలు అయితే వచ్చింది కదా, ఒక తెరలు వచ్చాక మనం ఇప్పుడు కలకండ పొడిని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల వరకు కలకండ పొడిని యాడ్ చేస్తున్నానండి. మీకు అవైలబుల్గా లేకపోతే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం డైలీ తీసుకునేటప్పుడు షుగర్ వాడటం అంత మంచిది కాదు కదా, అందుకని నేను కలకండ పొడిని తీసుకున్నానండి. కలకండ కూడా బాగా కరిగిపోవాలి. ఒక 2-3 తెరలు వచ్చాక రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, జావ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకొని గ్లాసెస్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ రాగి జావ చక్కగా రెడీ అయిపోయింది. రోజు మనం ఒక గ్లాస్ రాగి జావ తీసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.